జమ్మూ కాశ్మీర్ను మూడు ముక్కలుగా చేసే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. నాలుగేళ్ల క్రితం కేంద్రం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు ఈ తీర్పు చదివిన చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ వెల్లడించారు. దీంతో కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించినట్లయింది. ఈ సందర్భంగా సిజేఐ డివై చంద్రచూడ్ తాము పరిశీలించిన అంశాలని కూడా తీర్పులో వెల్లడించారు. ఇందులో మొదటిది ఆర్టికల్ 370 తాత్కాలికమా అనేది కాగా, రెండోది ఆర్టికల్ 371 ఉపయోగించి శాసనసభ ద్వారా రాజ్యాంగ అసెంబ్లీకి ప్రత్యామ్నాయం చెల్లుబాటు అవుతుందా అనేది, మూడోది జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ సిఫార్సు లేకపోవడంతో రాష్ట్రపతి ఉత్తర్వు చెల్లుబాటు కాదా అనేది కాగా, నాలుగోది డిసెంబర్ 2018లో విధించిన రాష్ట్రపతి పాలన మరియు తదుపరి పొడిగింపులు చెల్లుబాటు అవుతుందా అనేది. ఇక ఐదవ అంశం రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందా అనేది. ఇక ఆరోది రాష్ట్రపతి ప్రకటన చెల్లుబాటు అవుతుందా అనే అంశంగా తెలిపారు. ఈ ఐదు అంశాన్ని పరిశీలించిన మీదట ఈ తీర్పు ఇస్తున్నట్లు సీజే డివై చంద్రచూడ్ ప్రకటించారు. అలాగే ఈ తీర్పు వెలువరిస్తున్న సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ భారత యూనియన్లో విలీనానికి ముందు సార్వభౌమాధికారం కలిగి లేదని సీజేఐ తెలిపారు. అలాగే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైన తర్వాత అంతర్గత సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండదన్నారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన మాత్రమేనని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ రద్దయిన తర్వాత కూడా ఆర్టికల్ 370 ఉనికిని నిలిపేస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసే రాష్ట్రపతికి అధికారం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం చట్ట ప్రకారంగా సవాల్ చేసేందుకు వీల్లేదని, అలా చేస్తే గందరగోళానికి దారితీస్తుందని సీజే తెలిపారు. అలాగే రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత వాడాల్సిన అధికారాలపై మాత్రం ఆంక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో గతంలో విధించిన రాష్ట్రపతి పాలన అమలుకు గతంలోనే సుప్రీంకోర్టు నిరాకరించిందని ఆయన గుర్తు చేశారు. అయితే జమ్మూ కాశ్మీర్ భారత యూనియన్లో విలీనం అయిన దగ్గర నుంచి చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే ప్రస్తుతం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందని సీజే ప్రకటించారు.